संपूर्ण गृह पधकम अवगाहना कार्यक्रम निर्वहिंचडं जरिगिंदनी ई बृहत्तर पधकम प्रति ओक्करू सद्विनियोगं चेसुकोवालनी डीसीएमएस चैर्मन वीरि चलपतिरावु अन्नारु। नेल्लूरु जिल्ला कोडवलूरु मंडलं नार्त राजुपालं ग्रामं नंदु जिल्ला प्रजा परिषत् उन्नत पाठशाल आवरणंलो जगनन्न संपूर्ण गृह हक्कु पधकंपै अवगाहना कार्यक्रम एंपीडीओ चिरंजीव आध्वर्यंलो जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा डीसीएमएस चैर्मन वीरि चलपतिरावु पाल्गोनि माट्लाडारु। నిరుపేదలైన వారికి ఇళ్ల మీద హక్కు కల్పించడం మంచి పథకానికి శ్రీకారం చుట్టారని, ఇప్పుడు 10,000 రూపాయలు కట్టడానికి బాధపడుతున్నారని కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, జగనన్న ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని, గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇటువంటి పథకాలు ఆలోచనకే రాలేదని, పేదరిక నిర్మూలనకు ఇటువంటి పథకాలు దోహదం చేస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఎంపీడీఓ చిరంజీవి, గ్రామ సర్పంచ్ సుప్రియ, కొండ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ ఈవో జాలయ్య తదితరులు పాల్గొన్నారు. నెలల కట్టబడ్డానమ్మా 10 నెలల కట్టమని చెప్తున్నాము. ఈ పొదుపు ఇప్పుడు ఆగిపోయింది సార్. ఎవర్ది ఈ పొదుపు? ఏ కొనుగోలు కదా ఏమనే గ్రూప్ ఇల్దే సార్. వాళ్ళకంత డబ్బులు ఇచ్చారు కదా ముఖ్యమంత్రి గారు, మీకు ఆసరా కింద డబ్బులు ఇచ్చేశారు కదా. ఎన్ని బాగా కూడా వాళ్ళ పప్పు ఉంది సార్, వాళ్ళ డబ్బులు కుదరవు సార్. అట్టే అలాంటి వాళ్ళు ఇదమ్మా ఒక నిమిషం, ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆమె చూపించి అందరిని చెప్పమాకట. ఇప్పుడు ఒక గ్రూప్ ఆగిపోయిందని మీ రాజపల్లెలో 300 గ్రూపులు ఉంటాయి. ఇక్కడ విచేసిన లబ్ధిదారులకి వాలంటీర్లకి పాత్రికేయులందరూ కూడా నమస్కారం. మన సచివాలయ సిబ్బంది కార్యదర్శి గారికి ఇది అందరూ వినుంటారు కదా, విన్నారా అందరూ? పేరు ఎత్తి వినుంటారు కదా, సంపూర్ణ గృహ హక్కు పథకం. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటే 1983 సంవత్సరం నుంచి ప్రభుత్వం దాదాపు రకరకాల విధంగా మనకి ఇల్లులు మంజూరు చేస్తున్నారు. దాంట్లో స్థలం లేని వాళ్ళకి స్థలంతో పాటు ఇల్లు ఇచ్చారు, సొంత స్థలం ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోమని ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే అయితే దాంట్లో ఇచ్చిన దాంట్లో కొంత లోన్ ఉంటుంది, అది సహజంగా మనం గుర్తించవది లోన్ అనే సంగతి ఉచితంగా ఇస్తున్నాం అనుకుంటాం. కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఎప్పుడు వసూలు చేయలా. అయితే ఆ లోన్ మీకైతే ఆ పత్రాలు మీ దగ్గర ఎవరి దగ్గర ఉండవు, ఈ ఇల్లు మాది అన్నట్టు మీకు ఎటువంటి ఆధారం లేదు నాకు తెలిసి. అయితే ఒకవేళ అది పట్టా పొలమై మీకు రిజిస్టర్ అవుతుంటే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఎటువంటి ఆధారం ఉండదు. ముందే ఎవరికన్నా చెప్పండి, వృత్తిలో ఉన్నారు కదా, ఇది మీ ఇంటి దగ్గర నా పట్టా స్థలం, ఇది నాది అని ఒకరికన్నా ఉందా చెప్పండి, ఒక్కరు చెప్పండి చూద్దాం. ఏమ్మా ఉందా? ఉండదు. నొప్పటి నాలుగు వందలు వచ్చి ఆ ఇల్లు నాదన్నా అనుకో, ఏం చేయగలరు? ఏం లేదు. ఇంకా ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ఆధారం ఉండదు. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇది ఈ కార్యక్రమాన్ని చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, ప్రయత్నం చేసి అన్నీ విఫలమైపోయినాయి, ఎవరు కూడా ఏం చేయలా. ఇప్పుడు కేవలం మన మీరు అప్పు ఎంతైనా ఉన్నాయి, అది 1,00,000 రూపాయలు అప్పు ఉన్నా కూడా కేవలం 10,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తే దానికి రెండు రకాలు మీకు ఉపయోగాలు ఉంటాయి. మీకు దా ఆ గృహం మీద ఉన్న లోన్ అంతా మాఫీ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. మీకు దాని మీద సర్వ హక్కులు కల్పించడంతో పాటు ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అందజేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే ఏ రిజిస్ట్రేషన్ చేయించాలన్నా కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అడుగుతారు. అసలు నీ ఈ పొలం ఈ స్థలం నీదా, ఇల్లు నీదా అనే దానికోసం వాళ్ళకు ఆధారం అడుగుతారు. దానికి మన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదు కాబట్టి అయినా ఏదైనా సృష్టించుకుని వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర 30,000 రూపాయల నుంచి 40,000 దాకా అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ ఫీజు. ఫీజు అంత ఉంటుంది. ఇక్కడ కేవలం దానివల్ల ఏంటంటే అక్కడ చేయించుకోవడం వల్ల మీరు రుణం అయితే మాఫీ కాదు, రుణం అయితే మాఫీ. చాలామంది వెళ్తున్నారు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 30,000 40,000 తెచ్చుకుంటారు పోయి కట్టించుకొని, దానివల్ల రుణం మాఫీ కాదు, అదనంగా అవుతుంది. ప్రభుత్వం మీకు మీ సచివాలయాల్లోనే ఇక్కడే ఈ సచివాలయం కానీ ఆ సచివాలయం కానీ మీ దగ్గరకు వచ్చి 10,000 రూపాయలు లేకపోతే అంతకంటే తక్కువ ఎంత లోన్ ఉంటే అంత
మ్యాక్సిమం అంటే 10,000 రూపాయలు, కొంతమందికి అది 5,000 కూడా ఉంది, 4,000 కూడా ఉంది. అది కానీ చెల్లిస్తే మీకు ప్రభుత్వం మీకు సర్వ హక్కులు కల్పిస్తూ మీ పేరు మీద దాన్ని రిజిస్టర్ చేస్తారు. దానివల్ల మీకు ఆ పత్రం ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దాకా అయితే ప్రభుత్వం ఇచ్చిన దాన్ని, అది పొలం కావచ్చు, స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎవరికి అమ్మకూడదు, ఎవరు కొనకూడదు, అది జరగకూడదు. అది కొన్నా అమ్మినా కూడా నేరం అది. ఇప్పుడు ఇది కల్పించడం వల్ల మిమ్మల్ని అందరూ అమ్మని కాదు కొనమని కాదు, ఒక హక్కు ఇస్తున్నారు మీకు. పట్టా ఇల్లు అయితే ఏదైతే ఉంటుందో టౌన్లో ఉంటాయి, కొన్ని చోట్ల మీకు అంత లేఅవుట్ లేదు ఉంటారు, మన ఎదురు కూడా ఇచ్చి ఉంటారు, దాన్ని కూడా పట్టాలు ఉండొచ్చు. అదే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు మీ అవసరం లేకపోతే అమ్ముకోవచ్చు, లేకపోతే కొనుక్కోవచ్చు. ఆ హక్కు ఒకటి కల్పించారు. లేదు మన అవసరానికి కోసం ఏదన్నా మనం లోన్ తీసుకోవాలనుకుంటాం, లేకపోతే ఆ ఇంటిని డెవలప్ చేసుకోవాలనుకుంటాం, ఉదాహరణకి ఒక చిన్న ఇల్లు ఉంటుంది దాన్ని కాస్త అభివృద్ధి చేసుకోవాలా, లేకపోతే పైన ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇప్పుడైతే ఎవరికైతే లోన్లు ఇవ్వరు, ఎవరైనా ఇస్తుంటారు చెప్పండి, మరి నుంచి ఎవరైనా తీసుకోమన్నారా లోన్? ఇప్పుడు ఇప్పుడు అన్నదా ఇంటి మీద లోన్ అయితే నాకు తెలిసి ఎవరు ఇవ్వరు. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దానికి సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షుల గారికి, ఎంపీడీఓ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన పంచాయత్ సెక్రటరీ జాలే గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాలంటీర్స్కు, సచివాలయ సిబ్బందికి, మరి యొక్క కొద్దిగా ఏనండమ్మా, మరి యొక్క కార్యక్రమం ఏదైతే మేము చెప్పదలుచుకున్నామో, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు ఎలాంటి ఆస్తి లేకుండా ఇబ్బంది పడకూడదు, ఉన్న ఆస్తిని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చి పేదలను హక్కుదారులుగా చేస్తూ నిరుపేదలైనటువంటి వారికి హక్కు కల్పించాలని ఒక మంచి పథకాన్ని శ్రీకారం చుట్టారు. ఒకటి ఆలోచించాలి, ఈ గవర్నమెంట్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి పేదల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? గత ప్రభుత్వాలు ఏమన్నా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చారా? ఇప్పుడేదో 10,000 కట్టమన్నారనే మనకు కొంచెం చురుకుమన్నట్టు ఉంటే కాదు, గతంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మీకు ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్నైతే ఏ విధంగా చెప్పినాడో ఆసరా అయితేనే అన్నీ పడతానే ఉన్నాయి. కానీ 1, 2, 3 ఏదన్నా ఉంటే కొన్ని గ్రూపుల వాళ్ళు సరిగా తీసుకొని అప్పు తీసుకొని సరిగా చెల్లించినటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రూపులు పక్కదారి పడినాయి. కానీ సక్రమంగా ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా ఆసరా పడతా ఉంది, వడ్డీ పడతా ఉన్నది, ప్రతి ఒక్కటి చక్కగా ప్రతి ఒక్కరూ వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చిరు వ్యాపారాలు కూడా ఆదుకోవాలని ఇటీవలే తోడు అనే కార్యక్రమం కూడా చేపట్టాడు. ఎవరు మన గురించి గత ప్రభుత్వాలు ఏమైనా ఆలోచించాయా? ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదలు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వదిలేసి ప్రభుత్వాలు గాలికి వదిలేసినటువంటి గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి మీకు ఉన్నటువంటి అప్పన్నీ నేనే కడతాను, ముందుకొచ్చి మరి ఆసరా వేస్తున్నాడు, సున్నా వడ్డీ వేస్తున్నాడు, మీకు కావాల్సినటువంటి పిల్లలు చదువుకుంటే అమ్మఒడి వేస్తున్నారు, మరి స్కూల్కి పోవాలంటే పిల్లలకి బట్టలు కానీ ప్రతి ఒక్కరు పెడుతున్నారు. ఈ స్కూల్ ఈ విధంగా ఉందంటే స్కూల్ ఎంత డెవలప్ అయిందంటే నాడు నేడు కార్యక్రమం, ప్రతి ఒక్క కార్యక్రమం కేవలం పేదరికం నిర్మూలన, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలాలి. మరి చిరు వ్యాపారాలకు కూడా 10 రూపాయలు ఉంటే నేను ఒక్కటే మాట చెప్తున్నా, పరవేనే ఒకటే, మా చంద్రబాబు నాయుడు కాలనీలో ఎన్ని ఇళ్ళు 10 రూపాయలు వడ్డీకి అమ్ముకోవడం ఒకసారి మీ మనస్సు మీ హృదయం మీ చేసుకో చెప్పండి. ఎంతమందికి నేను ఆ రోజు కలెక్టర్ శ్రీలక్ష్మి గౌరవ శాసనసభ నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ ద్వారా నేను పట్టాలిపిస్తే ఈరోజు ఎంతమంది ఉంచుకో ఉన్నారు, ఎంతమంది ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేసి కళ్ళు కూడా ఈ యొక్క గృహాలు అమ్మేసుకొని మరి ఏ ఇటువంటి పరిస్థితుల్లో 10 రూపాయలు తీసుకొని పక్కన నుంచి ఎవరో డైలీ కట్టించుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఎంతోమంది ఇబ్బంది కలిసి నా దగ్గర నా దృష్టికి ఎన్నో తీసుకొస్తే ఇటీవల కూడా ఒకటి 2 ఇళ్ళు కూడా నిలబెట్టడం జరిగింది. మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు తీసుకొని మీ హక్కులేని దాని గురించి కొన్నోళ్ళకి ఏం పోయేసి కోవిడ్ సమృద్ధి స్థలాలు పోతే అవి రిజిస్ట్రేషన్ కావు. మరి ఈరోజు 10